హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ ఫ్రాన్స్ ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిపరేషన్లోకి వెళ్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు హాఫ్ కేజీ రొయ్యల్ని ఇలా పొట్టు ఒల్చుకొని అందులో వాటర్ వేసి శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ సాల్టు కొద్దిగా పసుపు వేసి మరొకసారి కడుక్కోవాలి ఇలా కడగడం వలన వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు కడిగి పెట్టిన రొయ్యలలోకి కొద్దిగా సాల్ట్ అదేవిధంగా పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి ఒక పది నిమిషాల పాటు ఈ రొయ్యలని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై ఆనియన్స్ కోసం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ను వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు రొయ్యలు చక్కగా ఉడికాయి రొయ్యలలోని వాటర్ తీసేసి ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటామో ఆ గిన్నెలో రొయ్యల్ని వేసుకొని నాలుగు ఒక నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అదే అదేవిధంగా పుదీనా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా రొయ్యలలో వేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ రొయ్యలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి అదేవిధంగా ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రై ఆనియన్స్ను కూడా సగం వరకు వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆయిల్ను కూడా హీట్గా ఉన్న ఆయిల్ను వేసుకొని స్టవ్ వెలిగించి రొయ్యలని ఒక పది నిమిషాల పాటు సన్నని మంట మీద ఇలా ఉడకనివ్వాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని రొయ్యలకి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి రైస్ కోసము వన్ గ్లాస్ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి ఈ మరుగుతున్న నీళ్ళలోకి సాజీరా ఒక మూడు యాలకులు మార్వాడి మొగ్గ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేసుకొని అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నీళ్లను మరిగించుకోవాలి రొయ్యలు చాలా చక్కగా ఉడికాయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ను వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి రైసు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి రైసు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఇలా వీడియోలో చూపించిన విధంగా రైస్ ఉడకాలి ఇప్పుడు రైస్ని ముందుగా ఉడికించుకున్న రొయ్యలలోకి రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇలా సమానంగా రైస్ని పరుచుకోవాలి ఇప్పుడు మిగిలిన పుదీనా అదేవిధంగా కొత్తిమీర ముందుగా మనం ఫ్రై చేసుకున్న సగం ఆనియన్స్ని కర్రీలో వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ని ఇలా చక్కగా రైస్ అంతా పరుచుకొని మీకు నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి మూత పెట్టి పది నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించండి అంతే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ ఇలా దించుకొని రైస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా పుల్లలు పుల్లలుగా చాలా చక్కగా ఉప్పు కారము అన్నీ పర్ఫెక్ట్గా చాలా చక్కగా కుదిరాయి ఈ బిర్యానీని కట్ చేసిన ఆనియన్స్ రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియో